నేను నాటకాలు ఆడొచ్చాను. నా నాటకాలు ఆడుతున్నప్పుడు నా ప్రదర్శన అయిపోయే వరకు నేనే ఇంకెంత మహామహులు కాంపిటీషన్లో ఉండని నాదే ప్రైజులు అన్నీ అన్నట్టుగా కష్టపడ్డా. ప్రదర్శన అయిపోయిన మరుక్షణం ఇంకో 3 రోజుల తర్వాత జడ్జిమెంట్ వస్తుంది, నాకు కన్సలేషన్ కూడా రాదు. ఎంతంత మహానుభావులు యాక్ట్ చేశారు, ఎందుకంటే నేను చేయాల్సింది ఏం లేదు, చేసేసాను. రిజల్ట్ ఆఫ్టర్ ఆల్ నేను వాళ్ళలో ఒకండి, వాళ్ళతో పార్టిసిపేట్ చేయడమే గొప్ప అని అట్లా నా కాన్సెప్ట్ అట్లా ఉండేది. ముందు ఇలా అనుకోకపోతే మనం బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేము, తర్వాత అనుకుంటే మనంత డిసప్పాయింట్ అయ్యేవాడు ఉండడు. అట్లాగే ఈ సినిమాని నేను ఛాలెంజింగ్గా రాయాలి. నేను ఎప్పుడు వాళ్ళకంటే గొప్పగా రాయాలి, వీళ్ళకంటే గొప్ప, లేదా వాడికంటే బాగా బతకాలి, వీడికంటే డబ్బు సంపాదించాలి, వాడికంటే మంచి వేషాలు వేయాలనుకుంటే ఏ మనిషికి తృప్తి ఉండదు. నేను ఎప్పుడు నన్ను నాతోనే పోల్చుకుంటాను. నిన్న నేను ఎలా ఉన్నాను, ఇవాళ ఎలా ఉన్నాను, రేపు ఎలా ఉన్నాను, నాతో నేను, ఇంకొకళ్ళతో కాదు, నాతో నేను. ఈ పోల్చుకోవడంలో ఇంతవరకు 40 సినిమాలు రాసాం, 12-13 నాటకాలు రాసాం. రాసిన అన్నిటికీ మంచి అప్పలాజు, మంచి రైటర్ అనే పేరు. సొంత ఊరు అనేది అల్టిమేట్. నేను తర్వాత ఇంకొకటి రాసినా కూడా సైడ్ ట్రాకో ఇందులో కొంత పార్శ్వం రాయగలనేమో తప్ప, ఇది చావుకి సంబంధించింది. నేను ఏ సబ్జెక్టు రచయితగా ఉంటే ఆ సబ్జెక్ట్ని ప్రేమించాలి, ఏ క్యారెక్టర్ నేను వేయాల్సి వస్తే ఆ క్యారెక్టర్ని ప్రేమించాలి. చాలా బాగుందిలో ఆ తెంగరి యాక్సెంట్తో చేసింది, దాన్ని ప్రేమించాలి. అమ్మో 1వ తారీఖు ఆ మిడిల్ క్లాస్ ఎమోషన్స్ని ప్రేమించాలి, లేకపోతే చేయలేం. నేను ఈ రచయితగా ఒక సినిమా చేస్తూ ఇంకో సినిమా ఒప్పుకోలేదన్నానే. అట్లాగే అమ్మో 1వ తారీఖు నేను బిజీయెస్ట్ ఆర్టిస్ట్ని, చాలా బాగుంది, అదే సంవత్సరంలో వచ్చింది. నన్ను ఒక్క సీన్కైనా వాడుకోవాలని ప్రతి వాళ్ళు అనుకున్నారు. ఇది 45 డేస్ ఎంతో దేని షూటింగ్ అమ్మో 1వ తారీఖు. అందులో నేను చేసిన 20 రోజులే, అప్పుడు 3 రోజులు, అప్పుడు 4 రోజులు, అట్లా మధ్యలో ఖాళీలు ఉన్నాయి. 4 రోజులు, 3 రోజులు, 5 రోజులు, వారం రోజులు, అట్లా ఎవరికి ఇవ్వలేదు. పెంచుకున్న గడ్డం తీయలేదు, నా మూడ్లోంచి నేను బయటకు వెళ్ళలేదు. ఎందుకంటే అలాంటి సినిమాలు రావండి, మళ్ళీ ఇవి ఎప్పుడైనా వస్తాయి. ఈ 2 నెలలు అయిపోయి మళ్ళీ బోల్డ్ చేసుకోవచ్చు. అట్లాగే ఈ సొంత ఊరికి నేను 11 సినిమాలు వదిలేసాను ఆ 3 నెలల కాలంలో. మరి దీనికి ఎంత కంట్రిబ్యూట్ చేయాలో అంత చేశాను. నిజంగా నేను ఒక వేరే సినిమాకి రైటింగ్ చేయాలంటే నేను కొంత డిమాండ్ చేస్తాను, యాక్ట్ చేయాలంటే కొంత డిమాండ్ చేస్తాను. అవన్నీ పక్కన పెట్టుకుని ఇట్ ఈస్ అవర్ ప్రాజెక్ట్ అనుకుని చేసాం. అల్టిమేట్ చేయాలి దీన్ని అనుకుని చేసాం. ఎందుకు అల్టిమేట్ అంటే ఇంత గొప్ప క్యారెక్టర్ మళ్ళీ రాదు. ఒక చావు గురించి చెబుతున్నాం, ఒక హ్యూమన్ వాల్యూస్ గురించి చెబుతున్నాం. నటుల వల్ల కొన్ని పాత్రలకి గొప్పతనం వస్తుంది. అంటే రామారావు గారి వల్ల అనేక ఏ పాత్రకైనా గొప్పతనం, రాముడు వేసినా, కృష్ణుడు వేసినా, ఇంకో దుర్యోధనుడు వేసిన ఆర్టిస్ట్ వల్ల పేరు వస్తుంది. కొందరికి పాత్ర వల్ల నటుడికి పేరు వస్తుంది. ఈ పాత్ర నాకు దొరకబట్టి పాత్ర వల్ల నాకు పేరు వచ్చింది. ఆ పాత్ర నాకు ఎవరో ఇవ్వలేదు, నేనే క్రియేట్ చేసుకోవడం నాకు తట్టిన మంచి గొప్ప ఆలోచన గాను, దాన్ని ఎంకరేజ్ చేసిన మా డైరెక్టర్ యొక్క గొప్ప హృదయం గాను, సహకరించిన అందరి ఇది వల్ల ఇది ఒక, అంటే ఇది ఎక్కడైనా ప్రైజులు కొట్టిందా, కమర్షియల్గా 365 రోజులు ఆడేసిందా, అప్పుడు ఏమైనా మాట్లాడచ్చు. కానీ అలా కానప్పుడు, అందుకే ఒక ఇంటర్వ్యూలో నేను చెప్పాను, జయాపజయాలకు అతీతంగా సబ్ హెడ్డింగ్, మెయిన్ హెడ్డింగ్ సొంత ఊరు చిత్రం, రుద్రస్వామి పాత్ర, చిరంజీవులుగా మిగిలిపోతాయి. రేపు సినిమా కెరీర్లో ఏదో రకంగా ఈ సినిమా రెఫరెన్స్ వస్తుందని నా నమ్మకం. అమ్మో 1వ తారీఖు సినిమాగా రిలీజ్ అయినప్పుడు 50 రోజులు ఆడిందండి మెయిన్ సెంటర్స్లో, ఒక 7-8 వైజాగ్, హైదరాబాద్ ఇట్లాంటి చోట. మిగతా చోట్ల 1 మంత్ ఆడి, 4-5 వీక్స్ ఆడి అట్లా వెళ్ళిపోయింది. అప్పుడు నేను ఎవరికి తెలియదు అమ్మో 1వ తారీఖు వేసినట్టు కూడా, ఇంత పేరు చాలా బాగుందితో వచ్చినా కూడా. ఇది ఎప్పుడు తెలిసిందంటే ఈటీవీ వాళ్ళు దీని రైట్స్ తీసుకుని వాళ్ళు నెలకొకసారి వేయడం వల్ల మొత్తం ఈ 9-10 కోట్ల జనాభా ఆంధ్ర రాష్ట్రంలో చూడని వాళ్ళు ఏమైనా 100లో 1000లో ఉంటారేమో, కానీ 100లో లేరు, అందరూ చూసేసారు. ఎక్కడికి వెళ్ళినా చాలా బాగుంది గురించి చెప్పేవారు ఇదివరకు. ఇప్పుడు ముందు అమ్మ 1వ తారీఖు చెప్పాక మిగతా క్యారెక్టర్లు చెప్తారు అల్టిమేట్గా. దానికంటే అల్టిమేట్ ఏంటి అంటే ఒక మనిషికి ఒకటే అల్టిమేట్ ఉండాలా? అల్టిమేట్ ఒకటి వచ్చే వరకు వస్తుంది. దాన్ని ఎవరెస్ట్ ఎక్కేసాం, తర్వాత గాలి తప్ప ఏం లేదంటే ఎక్కలేం. కానీ ఇంకో దానిపైన ఇంకో శిఖరం ఉందంటే అది ఎక్కడానికి ట్రై చేస్తాం. అట్లా అనుకోకపోతే వీళ్ళు గ్రేట్ ఆర్టిస్టులు మనం అనుకుంటున్న కమలాసన్ గారు, ఎన్టీ రామారావు గారు, గొప్ప గొప్ప వాళ్ళు అందరూ అన్ని సాధించలేరు. నాగేశ్వరరావు గారు ఆయన స్టూడియోలో కూర్చొని మాట్లాడుకోండి, వాళ్ళు చేసిన క్యారెక్టర్స్ అసలు వాళ్ళ టాలెంట్ ఒక ఎత్తు అయితే వాళ్ళు ఆ కాలంలో ఆ గోల్డెన్ పీరియడ్లో ఉన్నారు అన్నీ. కానీ ఓ వేమన, ఓ కాళిదాసు, ఒక క్షేత్రయ్య, లేకపోతే ఓ దుర్యోధనుడు, ఓ రామర్, ఇంత స్పాన్ ఏది తీసుకున్నా కొత్తగా ఫ్రెష్గా ఉంటుంది. రెండు స్టేజెస్లో నేను భయపడ్డానండి.
గెటప్ పెంచుకుంటున్నాం, ఇవన్నీ బ్లీచ్ చేసుకుని అవేవో చేసుకుని గడ్డాలు పెంచుకుని ఆ వైట్కి ఈ వైట్కి మ్యాచ్ చేసుకుని ఇదంతా బ్లాక్ చేసుకుని గంటన్నర. మాకు అక్కడ విలేజ్లో షూటింగ్, విలేజ్లో కరెంట్ ఉండదు. రోజు 7 o'clock నేను రెడీ అవ్వాలి, గంటన్నర మేకప్. అంటే నేను 4 గంటలకు లేస్తే ఒక 1 hour డైలీ నిత్యకృత్యాలు చేసుకుని 5 గంటలకు మేకప్లో కూర్చుంటే 7 గంటలకు రెడీ అవుతా. అది వర్షాకాలం, వర్షాకాలం అంటే 6 అయితే తప్ప వెలుగే రాదు. 6లో నాకు 3/4 మేకప్ అయిపోతుంది. ఇంకొక అరగంటలో, అరగంటే ఫైనల్ టచెస్సే ఉంటుంది. ఆ చీకట్లో మేకప్ వేసుకోవాలి, కరెంట్ లేని చోట. క్యాండిల్స్తో వేసేవాడు మా మేకప్ మ్యాన్. అంత టిపికల్ మేకప్. అంటే ఏదైనా గొప్పది ఒక చరిత్ర కలిగినప్పుడు, ఒక ఎల్బి శ్రీరామ్ చాలా బాగుంది, అమ్మ ఒకటే ఎక్కడి నుంచి వచ్చాడు వీడు, అంతకుముందు ఏం చేశాడు, ఓహో రైటర్ అట ఇంతకుముందు, ఓహో అంతకుముందు స్టేజ్ అట, ఇవన్నీ ఎప్పుడు వెలుగులోకి వస్తాయి ఒక చరిత్ర సృష్టించినప్పుడు. అలాగే ఈ సినిమాకి రేపు ఏదైనా యోగం ఉండి జనం అందరూ విపరీతంగా దీనికి రావాల్సిన కీర్తి వచ్చిన రోజుని ఇది ఎలా చేశారు, అసలు దీని కష్టం ఏంటి, ఓహో ఇంత కష్టపడి చేశారా, ఇంత ఇది అనేది వెలుగులోకి వస్తుంది. ఏమీ లేనప్పుడు మేము ఎంత కష్టపడ్డాం, అంత స్వాత్కర్షలా ఉంటుంది. సో ఎంత కష్టం అంటే అది ఇదంతా వేసుకోవాలి రంగులు, ఏదో చేస్తుంటాడు, మ్యాచ్ అయిందా లేదా నేను చూసుకుంటాడు, నాకు అసలే ఇంకా ఆ కేర్ తీసుకుంటే ఇంక అల్టిమేట్ అంటే మనం అది సాధించాలి. నా జుట్టు గురించి ఇందాక చెప్పాను, నన్ను షూటింగుల్లో సాటి కామెడియన్స్ వాళ్ళు కామెంట్ చేస్తారు జోవియల్గా, ఎల్బి ఒక్క వెంట్రుకి పైకి లేచినట్టుంది చూడు, ఏ విజయ్ అర్థం పట్ట లేదు, ఓకే ఓకే. అంటే నేను అంత కేర్ తీసుకుంటాననేది కమెడియన్స్ కనుక ఎవరి ఎక్స్ప్రెషన్ వాళ్ళు ఇస్తారు కనుక అట్లా, నేను కూడా సపోర్టివ్గా దే ఆర్ ఎంజాయింగ్ అండ్ మై హైయర్ అన్నట్టుగా అట్లా తీసుకుంటాను తప్ప ఇదేంటి నన్ను ఎట్లా అది. సో ఇంత కష్టపడి చేసినది షూటింగుల్లో ఏంటిది, మన ఎవరైనా ఈ గెటప్ ఏంటి, ఈ కర్మ ఏంటి, గోచి ఏంటి, వేషం ఏంటి అనుకుంటారు ఆర్టిస్టులు, షార్ట్ ఆర్టిస్టులని ఫస్ట్ భయపడ్డా. విలేజ్లో అందరూ అసహించుకుంటారని భయపడ్డా, కానీ వీడి క్యారెక్టరే అసహించబడ్డాం సమాజం చేత. అది అసహించుకున్నా మనం దేనికైనా ఇది క్యారెక్టర్ అనుకుని చేసాం. రిలీజ్ అయిన తర్వాత అసలు ఒక ఎవర్షన్గా చూస్తారా ప్రేక్షకులు, ఏంటి అసలు కొన్ని చూపించకుండా ఉంటే బాగుంటుంది, అలా చూపించి ఒక మర్డర్ని మనం చూపించకుండా ఉంటే బాగుంటుంది, దాన్ని చూపించేనప్పుడు భయం జుగుప్స ఏదో జరుగుతుంది, అలా జుగుప్స ఫీల్ అవుతారేమో అని చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను. నాకు వచ్చిన ఫస్ట్ కామెంట్ గెటప్ చాలా బాగుంది, గెటప్ బాగా ఎక్కడి నుంచి సెన్సార్ ఆఫీసులో లేడీస్ కొందరు అక్కడి నుంచి ఎల్బి గారు గెటప్ చాలా బాగుందండి, అక్కడ మార్కులు కొట్టేసేదండి, ఓ అమ్మాయి ఒక ధైర్యం వచ్చింది. ఈ భయాల లోపల ఉన్నా కూడా నేను ఎంత ప్రేమించానంటే క్యారెక్టర్ని రియల్ సమాధిలో అక్కడే నెల 15 రోజులు అక్కడే ఆ సమాధులతో సహజీవనం, అక్కడే వాటిల మీద కూర్చుని ఇలాగ టిఫిన్లు తిన్న రోజులు ఉన్నాయి. ఎవడో పోయినోడు ఎవడో టిఫిన్ తిన్నాం, అక్కడే అలా పడుకుని ఓ చుట్ట నోట్లో పెట్టుకుని అలా ఉన్నదో, కింద ఎవడో సేవ అడి మర్డర్ చేసాడో లేకపోతే దేశానికి స్వతంత్రం తెచ్చాడో మనకు తెలియదు. సో ఇంక వాళ్ళలో ఒకళ్ళం మనం సబ్జెక్టే అది అయినప్పుడు మనం ఇంకేం చేసినట్టు న్యాయం. సో ఇదందరూ కాటి కాపర్ని మించిన సామ్యవాది ఒక ఇంకెవడో ఉండడం అనేది ఒక ఇంటర్వ్యూలో నాకు వచ్చిన ప్రశంస, అలాంటి క్యారెక్టర్ అంత గొప్ప క్యారెక్టర్ అని. అది చాలా అద్భుతంగా చేసాడు నభూత నభవిష్యత్ ఇలాంటి వాటిల్లో వాడిని మించిన సోషలిస్ట్ లేడు ఇంకొకడు అనేది ఒక ప్రభు అని ఒక జర్నలిస్ట్ రాశాడు చాలా అద్భుతం. అట్లా నా కథ ఇది, నా క్యారెక్టర్లు ఇవి, వాళ్ళతో మాట్లాడుతాను నేను, ఏం సంపాదించేవరా, ఏం మూటగట్టుకున్నావు, 4 రోజులు బతికేవాడువా, ఇవన్నీ వాటితో నేను మాట్లాడుతున్నప్పుడు వాటిని ద్వేషించకూడదు. నేను అన్నం నేను వేరే స్టార్ హోటల్కి వెళ్ళి తిని మాత్రం ఇక్కడికి వచ్చి యాక్ట్ చేయాలి అంటే నేను పాత్రలోకి ప్రవేశించినట్టు కాదు.